ఎడమ కన్ను పూర్తిగా చూపు తగ్గిపోయి అంటే నెమ్మది నెమ్మదిగా తగ్గుంటూ వచ్చేసి మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కానీ కంప్లీట్ బ్లాక్ అయిపోయింది, అసలు ఏం కనిపించకుండా. ఆ తర్వాత కుడి కన్ను కూడా గ్లకోమా తర్వాత లేట్గా అటాక్ అయింది. మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికి కూడా కుడి కంటికి కూడా గ్లకోమా అటాక్ అయ్యి కంప్లీట్గా ఈ 2 ఇయర్స్ నుంచి మాత్రం అసలు రెండు కళ్ళు కూడా కంప్లీట్ కనిపించకుండా బ్లాక్ అయిన పరిస్థితి. ఎప్పటికే మేము చాలా హాస్పిటల్స్ తిరిగాము కానీ ఎక్కడ కూడా ఈ గ్లకోమాకు ట్రీట్మెంట్ లేదండి. ఇప్పటి వరకు ఉన్న చూపు ఇట్లా అంటే ఇప్పుడు ఎంతవరకు ఉందో అంతవరకే ఉంటుంది కానీ మేము రిజల్ట్ అయితే ఏమి చెప్పలేము అని చెప్పేసి అనే పరిస్థితిలో మేము చాలా హాస్పిటల్స్ తిరిగాము, హైదరాబాద్ తిరిగాము, చాలా చోట్ల తిరిగాము. లాస్ట్ ఫైనల్గా మేము ఇక్కడికి ఉన్న 1 మంత్ బ్యాక్ రావడం జరిగింది. డాక్టర్ గారు రోజు వంశీధర్ గారు మొత్తం క్లియర్గా దాని గురించి కొత్త ప్రొసీజర్ ఒకటి ఉందని చెప్పేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి అప్పుడు ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్లుగా ఆ రోజు మాత్రము 40 అబోవ్ ఉంది తనకు కంట్లో ప్రెషర్. తర్వాత ఈ కొత్త ప్రొసీజర్లో సర్జరీ చేద్దాం, చేస్తే 100% సక్సెస్ అవుతాము. సక్సెస్ ఇంతకుముందు వేరే చోట్ల సక్సెస్ అయింది కానీ ఇక్కడ మన దగ్గర అయితే ఇంతవరకు చేయలేదు. ఫస్ట్ టైం మీ మదర్కే చేయాల్సి ఉంటుంది అంటే సరే సార్ మీరు మాకు ఇక అసలు కనిపించిన పరిస్థితుల్లో ఆమెకు చూపించారంటే మాకు మీరు భగవంతుడితో సమానం అని చెప్పేసి మేము వారిని రిక్వెస్ట్ చేస్తే చేశారు. హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను మా మిస్సెస్ ఇద్దరము చేతులు పట్టుకుని నడిపించి తీసుకొచ్చాము. ఆపరేషన్ చేసే రోజు వరకు అదే పరిస్థితి, అసలు మా అమ్మ మళ్ళీ చూడగలుగుతుంది అనేది నేను ఆశ లేని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాము. ఆ తర్వాత సర్జరీ అయిన తర్వాత మాకు డే బై డే దాని రిజల్ట్ అనేది తెలిసింది. ఇంతకుముందు మీరంతా కూడా చూసారు, ఆమంతటం సొంతంగా నడుచుకుంటూ నేను ఈ హాస్పిటల్కి వచ్చిన ఫస్ట్ డే మాత్రం నేను నా భార్య ఇద్దరము చేతులు పట్టుకొని నడిపించి తీసుకొచ్చాము. అట్లాంటి పరిస్థితి నుంచి వాళ్ళ మా అమ్మకు చూపు వచ్చిందంటే మేము ఈ హాస్పిటల్ యొక్క ఎంటైర్ టీంకి చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపుతున్నామండి.